యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా, అమ్మవారికి చీర కానుకగా సమర్పించాం. అదే చేత్తో దీపాన్ని కూడా వెలిగించి కోనేట్లో వదిలేస్తే కొండంత పుణ్యం వస్తుంది. అలాగే పంతులు గారు. శుభస్య శీఘ్రం. పదండి. దేవుడి దర్శనం జరగదేమో, నా కోరిక తీరదేమో అని మనసంతా ఏదో వెలితిగా ఉండేది. కానీ మీ వల్ల నా ఆశ తీరింది. నేను ఎంత అదృష్టవంతురాలనో నాకిప్పుడు అర్థమవుతుంది. నిజమా? ఇది
పెళ్లి తర్వాత పెట్టే ముద్దు కాదు, పెళ్లికి ముందు మలినం లేని మనసుకు అందించే మమకారపు కానుక. థ్యాంక్ యూ సో మచ్. పెళ్లి గుంజ తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేమిటి? అమ్మగారు వచ్చేసాను అమ్మగారు. త్వరగా కానివ్వండి. అలాగే అమ్మగారు. ఇదిగో ఇక్కడే గుంజ నాటేది, ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే అమ్మగారు. నమస్కారం అమ్మగారు. రండి పంతులు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. అమ్మా, గుంజ నాటడానికి అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే పంతులు గారు, మీరు కార్యక్రమం మొదలు పెట్టడమే తరువాయి. అమ్మా, అక్షింతలు, నవధాన్యాలు, పూలు, పళ్ళు అన్ని తెప్పించండి. అలాగే పంతులు గారు. ఏంటే నత్తనడక నడుస్తున్నారు? అక్కడ పంతులు గారు వచ్చేస్తారు, ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా తీసుకెళ్ళండి. వెళ్ళు వెళ్ళు. మీరేంటే మొహాలు అలా పెట్టారు? ఇంకెలా పెడతారత్తయ్యా, బాగానే ఉన్నాం. అయినా ఈ బోడి సంబంధానికి ఇంత హడావిడి అవసరమా బామ్మా? దీన్నే ఆచారం అంటారు. అయినా ఇలాంటి వాటికి మీరు దూరం కదా. రే, నువ్వు నోరు మూసుకోరా. అదిగో పెదనాన్న వచ్చారు. అమ్మా, పంతులు గారు వచ్చారా? వచ్చారా. పెళ్లి గుంజ నాటడానికి అంతా సిద్ధం చేస్తున్నారు. అవును బామ్మా, అసలు పందిళ్ళు వేయడానికి ప్లేసే ఉండని కాంపౌండ్ లో ఈ కర్ర నాటడం అవసరమా? దానిని కర్ర అనకూడదమ్మా, పెళ్లి గుంజ అనాలి. ఈ పెళ్లి గుంజ నాటడంతోనే పెళ్లి పనులు మొదలవుతాయని అర్థం. పెద్దమ్మ కూడా వస్తున్నారు. గుడ్ మార్నింగ్ అరవింద. గుడ్ మార్నింగ్ అండి. అత్తయ్య, అంతా సిద్ధం చేశారా? అంతా సిద్ధమేనమ్మా. దేవి సరస్వతి వాజేభిర్ వాజినీవతి ఈ నామ విత్రేవతు గణేశాయ నమః సరస్వత్యై నమః. అమ్మా, ముహూర్తానికి సమయం ఆసన్నమైంది, అబ్బాయి వస్తే పెళ్లి గుంజ నాటే కార్యక్రమం మొదలు పెడదాం. వస్తున్నాడు పంతులు గారు. గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్ డాడ్. వెరీ గుడ్ మార్నింగ్ మిత్ర. గుడ్ మార్నింగ్ నాన్న. ఈరోజు నీ పెళ్లి పనులు మొదలవుతున్నాయి. ఇన్నాళ్ళ నా కళ తీరబోతోంది. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేనో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అందరూ కూడా అక్షింతలియండి. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తుత దేవకార్య సమర్పిత. ఎవరైనా వచ్చి గుంజ పాతండయ్యా. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఖ్య క్రోధాంకారాంశోరూపేక్షు బోదండ పంచ తన్మాత్ర సాయిక. అయ్యా మీరు చేయవేయండి. విచారుణ ప్రభాపూర్ణ మధ్య బ్రహ్మాండ మండల ఎంపకోశ పున్నాక సౌగంతి కలసత్తుజ గురవింద మణిశ్రేణి తనకు కోటీరమండిత. పెద్దనాన్న, ఇక్కడ మనం గుంజనాడుతున్నాం కదా, మరి అక్కడ వదిన వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా? అవునమ్మా, ఆడపిల్లి వాళ్ళింట్లో కూడా పసుపు కొట్టడంతో మొదలుపెట్టి
ఇలా పెళ్లి గుంజన ఆటడంతోనే పెళ్లి పనులు మొదలవుతాయి. ఇష్టదైవాన్ని స్మరించుకుని నమస్కరించుకోండి. ఇష్టదేవత అనుగ్రహ సిద్ధిరస్తు, ఫల సిద్ధిరస్తు. సరోజ, అక్షింతలకు బియ్యం రెడీ చేసావా? కలుపుతున్నాను, త్వరగా కాని. అలాగే ఇంకా ఏం కావాలి? ఒక నిమిషం, కొబ్బరికాయలు తీసుకొచ్చావా? తీసుకొచ్చానండి. పంతులు గారు పందిరి గుంజ నాటడానికి కొబ్బరికాయ అడుగుతున్నారు, త్వరగా తీసుకురా. సరేనండి. అయ్యా, వెళ్ళి గ్లాస్ లో కొన్ని పాలు తీసుకురా. అలాగే పంతులు గారు. అనసూయ, అనసూయ, అనసూ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటండి ఈ అరుపులు? అరవడమేంటే, పంతులు గారు పందిరి గుంజ నాటడానికి అంతా సిద్ధం చేస్తున్నారు. కాసిన పాలు కావాలంటే వెళ్ళి తీసుకురా. కిచెన్ లో ఉంటే వెళ్ళి తీసుకోండి. ఏంటే జరుగుతుంది? మనింటి అమ్మాయి పెళ్లి, నువ్వేంటి ఇలా ఏమి పట్టినట్టున్నావు? ఏం చేయమంటారు? సన్నాయి ఊదాలా, బ్యాండ్ వాయించాలా? అయినా ఊళ్ళో వాళ్లకన్నా ముందు మీరే నిందించేలా ఉన్నారే. చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకున్నారు కదా నాన్న, వాళ్ళు అన్ని పనులు చేస్తారులే. మీకేమన్నా పిచ్చి పట్టినా? మీరిలా ప్రవర్తిస్తే చూసేవాళ్ళు నవ్విపోతారు. కాస్తైనా పద్ధతిగా ఉండండి. నాని, ఈ టాబ్లెట్ వేసుకో. ఇంకొంచెం తాగు నాని. నువ్వు పడుకో. నేను పడుకోనక్క, నేను కూడా బయటికి వస్తాను. పంతులు గారు, పాలు. పందిరి గుంజ నాటడానికి అమ్మాయి మేనమామని పిలవండి. పంతులు గారు, అమ్మాయికి మేనమామ ఎవరూ లేరు. నేను బాబాయిని, నేను నాటొచ్చా? వద్దయ్యా, ఎవరైనా మామయ్య వరుస వాళ్ళు ఉంటే సరిపోతుంది. లక్ష్మి, ఎలా ఉన్నావమ్మా? అందరం బాగున్నాం తాతయ్య. లీడర్ తాతయ్య, నాకేం తెచ్చా? నీకేం కావాలన్నా అన్ని ఇక్కడే కొనిస్తాను. టాబ్లెట్లు వేసుకుంటున్నావా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? చిన్న బాగున్నారా? బాగున్నాను నరేంద్ర. చిన్నమావయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నరేంద్ర, పెళ్లి పనులు జరుగుతున్నాయా? పెళ్లి గురించి నాటుతున్నాం, రండి. ఏమైంది నాయన, పరిసైన వాళ్ళు ఎవరూ లేరా? నరేంద్ర, ఏమైంది? ఏం లేదు చిన్న, పెళ్లి గుంజ మేనమామ నాటాలి కదా, కానీ నరేంద్ర గారు ఎందుకండి అంత ఆలోచిస్తున్నారు? మేనమామ లేకపోతేనేం, ఎవరైనా అమ్మాయికి ఆప్తులైన వాళ్ళున్నా పర్వాలేదు. నాకంటూ ఆప్తులు
మా ప్లీడర్ తాతయ్యే. ఆ పెళ్లి గుంజ ఏదో మా తాతయ్య నాటుతారు. శుభం, ముహూర్తానికి టైం అవుతుంది. తాతగారు గుంజ నాటండి. రండి చిన్నా. అయ్యయ్యో, ఏమిటయ్యా శుభమా అంటూ పెళ్లి గుంజ నాడుతూ ఉంటే జార విడిచారు. ఇది అపశకునం కదా పంతులు గారు. అపశకునమ్మా అంటే మరి అసలు ఇలా జరగకూడదంటారు కదా. ఇలా పందిరి గుంజ పడిందంటే శుభం కాదంటారు కదా వదిన. ఇప్పుడు ఎలా పంతులు గారు, పెళ్లిని వాయిదా వెయ్యాలా? పంతులు గారు ఇప్పుడెలా? మీరెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంత చిన్న విషయానికి పెళ్ళాపాల్సిన అవసరమే లేదు. ప్రతిదానికి ఒక పరిహారం ఉంటుంది అనుకున్నా. ఎలాంటిదేదో చేస్తా. అమ్మా లక్ష్మి, నీ చేత్తో గుంజ తీసుకో. ఇప్పుడు ఆ గుంజను నాటండి. అమ్మా మీరు రండి. ఇలా నీటితో పూజ చేస్తూ ఉండండి. అమ్మా చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. అలంకరణలు తర్వాత ఆచారం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు ఏమైందమ్మా, అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి కదా. అది కాదురా, పెళ్లి రేపే కదా. ఈ రోజు లక్ష్మక్కడ పెళ్లి కూతురు అవుతుంది. మరి పెళ్లి చీర నగలు పంపించారా? ఇంకా లేదత్తయ్య, ఇప్పుడు పంపించాలి. గీతా, వివేక్, ఈ చీర నగలు తీసుకెళ్లి లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఇచ్చిరా. పెదనాన్న, నేను ఫామ్ హౌస్కి వెళ్ళాలి, అక్కడ కొన్ని ఏర్పాట్లు చూడాలి అన్నారు కదా. ఓ అవును కదూ,
ఎవరిని పంపిద్దాం అరవిందా? స్టాఫ్ ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకరిని పంపిద్దాం. అరవిందా, ఇది పెళ్లి చీరమ్మా. పనివాళ్లతో పంపడం మర్యాద కాదు, మనమే తీసుకువెళ్ళి ఇవ్వడం గౌరవం, సాంప్రదాయం. రే మిత్ర, ఇప్పుడెక్కడికి నాన్నా? ఆఫీస్కి మా. రే, రేపు నీ పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఆఫీస్కేంట్రా? అవునాన్నా, నువ్వు ఇంట్లోనే ఉండాలి. సారీ డాడ్, ఫారిన్ డెలిగేట్స్ వస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ మీటింగ్, 1 hourలో వచ్చేస్తాం. బ్రో 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 బ్రో, నువ్వు వెళ్లే రూట్లోనే వదిన వాళ్ళ ఇల్లు ఉంది కదా, ఒక నిమిషం. ఇదిగో ఈ చీర జ్యువెలరీ అంటే ఇచ్చేసి వెళ్ళిపో. వాట్? ఈ చీర పెళ్లి కూతురికి చేరాలట మిత్ర. నేను తీసుకెళ్ళడం ఏంటి? తీసుకెళ్తే తప్పేంటి బ్రో? అబ్బాయి అమ్మాయికి పెళ్లి చీర ఇస్తే బాగుంటుంది. శుభం కూడా. మంచి ఆపర్చునిటీ, వాడుకో. వదినని చూసినట్టు ఉంటుంది. నువ్వు వస్తావని వదిన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. తీసుకెళ్ళానయ్యా. ఏంట్రా, ఎవరైనా ఇవ్వచ్చు కదా. ఇక్కడ మాకు చాలా పనులున్నాయి, దారిలోనే కదా, ఇచ్చేసి వెళ్ళు. ఓకే డాడీ.